చార్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్టీపీ జెండా ఆవిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం హాజరయ్యారు। రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు నిలదొక్కుకొని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చి ప్రజలను అభివృద్ధి చేయాలన్నారు। నందిగామ మండల కన్వీనర్ ఈదులపల్లి నరసింహ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్టీపీ జెండాను పరిచయం చేయడం జరిగింది। పార్టీని ప్రజలలో విస్తరించి పల్లె పల్లెకు తీసుకెళ్తామని ఎండి ఇబ్రహీం తెలియజేయడం జరిగింది। ఇట్టి కార్యక్రమంలో కొత్తూరు మండల కన్వీనర్ బోస జంగన్న, కేశంపేట మండల కన్వీనర్ మానసాని రామరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది। షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో ఈరోజు ఈదలపల్లి గ్రామంలో రాజన్న యాదిలో జెండా పండుగ కార్యక్రమం జరిగినాము। అదేవిధంగా ఇంటింటికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్ సంక్షేమ పాలన చెప్పిన ప్రజల్లోకి చెప్పినాము। ఎల్లప్పుడూ ప్రజల సమస్యల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పుడు ముందుంటుందని హామీ ఇస్తున్నాం। షాద్నగర్ నియోజకవర్గంలో ఈరోజు నందిగామ మండలంలో ఈదులపల్లి గ్రామంలో నరసింహ ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగ రాజన్న యాదిలో జెండా ఆవిష్కరణ చేసినాం। ప్రత్యేకంగా ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ అనేది, ఇంటింటికి వైఎస్ఆర్ అనేది కూడా అక్కడ మేము ప్రజల మధ్యలోకి పోతే కూడా కొంతమంది వాళ్ళ అభిమానం ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి బతికి ఉన్నట్టే, ప్రతి మనిషి గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి ఈరోజు ఉన్నట్టే వాళ్ళు ఫీల్ అయ్యి కొంతమంది కూడా బాధపడుతున్నారు। మాకు రాజన్న ఉన్నప్పుడు ఎలాగా పాలన చేసిండో ఈరోజు అదే పాలన కావాలి మాకు। రాజశేఖర రెడ్డి కూతురు ఈరోజు షర్మిలక్క వస్తుందంటే మాకు చాలా సంతోషం అవుతుంది అనేది ప్రజలు కొంతమంది ఏడుస్తున్నారు కూడా। ప్రత్యేకంగా ప్రతి ఇంటింటికి అయితే ఈరోజు పోయినాక మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది। ఈరోజు వాళ్ళ ప్రజలది ఆనందం ఇప్పుడు షర్మిలక్క పార్టీ పెట్టినందుకు మాత్రం మేము కూడా చాలా సంతోషిస్తున్నాం। మా నరసింహ మనసాని రామరెడ్డి, కేశంపేట మండల అధ్యక్షుని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుని, ఈరోజు ఇబ్రాహీం భాయ్ షాద్నగర్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ గ్రామ పంచాయతీలోని ఈదులపల్లి గ్రామంలో మిత్రుడు నందిగామ మండల అధ్యక్షుడు మన మిత్రుడు నరసింహ గారి ఆధ్వర్యంలో రాజన్న యాదిలో జెండా ఆవిష్కరణ జరిగింది। అలాగే గడప గడపకు షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు గడప గడపకు ఇంటికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని రాజన్న సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది। నా పేరు బూసా జంగన్న, కొత్తూరు మండల అధ్యక్షుణ్ణి। ఈరోజు పార్టీ నిర్ణయాల మేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలమ్మ అభిప్రాయం మేరకు ఈదులపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ అనేది జరుపుకున్నాం। మేము ఇక్కడ ఈ మండల బాధ్యులు నరసింహ గారి ఆధ్వర్యంలో జెండా పండుగను నిర్వహించుకొని ప్రజల వద్ద అందరి దగ్గరికి పరిచయం కోసం మేము వెళ్ళడం జరిగింది। ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఇంటిని కలిసి మాట్లాడి ప్రజల సమస్యల మీద కూడా మేము తెలుసుకోవడం జరిగింది। ప్రజా సమస్యలు ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా అయితే జరిపి అన్నాడు, ఏ రకంగా అయితే నడిపించడం జరిగిందో అలాగే ఇప్పుడు కూడా నడిపించాలనేటువంటి ఉద్దేశంతో షర్మిలమ్మ గారు పార్టీ పెట్టడం జరిగింది। అందులో భాగంగా మేము కూడా ఈరోజు జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగింది। మిత్రులారా, ఏ ప్రజలు వచ్చినా లేదా ఏ పరిపాలకులు వచ్చినా ప్రజలను నిర్వర్తించే దాంట్లో, విధానంలో ముందడుగేసే దాంట్లో గోడు గుడ్డ విద్య వైద్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యబద్ధంగా కల్పించాల్సినటువంటి ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ దాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ప్రజలంతర్గూఢంగా ఇవాళ నిరుత్సాహంగా ఉన్నారు। కాబట్టి మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒక పార్టీని తీసుకొచ్చి నిలబెట్టడం అనేది జరుగుతూ ఉన్నది। అందులో భాగంగానే మేము అందరం కూడా మద్దతు తెలిపి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయే దాంట్లో సఫలమవుతున్నాం అని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం।